అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. నిజమే, ఆయన ఎంత మంచి పూజారో మీరు అందరూ చూశారు. ఆయనే కాదు పూజారి, ఆయనకి అసిస్టెంట్స్ 2 పూజారులు ఉన్నారు. ఒక పూజారిని, ఇంకొక ఆయన పూజారి, వాళ్ళ అబ్బాయి అమ్మాయి. అరే రే రే, దేవాలయంలో కొబ్బరి చిప్పలు కూడా ఎత్తుకుపోయారయ్యా. చివరికి ఒత్తులు వేయడానికి నూనె పోస్తారే, ఆ నూనె కూడా అమ్ముకున్నారే. చివరికి హుండీ, హుండీలో డబ్బాలో హుండీ పెడతారు కదా దేవుని దగ్గర, దానిలో డబ్బులు కూడా ఎత్తేశారయ్యా. చివరికి గుళ్ళో లింగాన్ని కూడా మింగేశారయ్యా. ఓ శివప్రసాద్ గారు, మీరా పూజారే నేను అడుగుతా ఉన్నా. క్యాంప్ ఆఫీస్లే పెట్టుకున్నాం, నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను, అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరే తేరికని తీసేయటం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? నీ అంత దోపిడి కలిగినటువంటి ఒక స్పీకర్ని ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు కూడా చూడబోదు. ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. సత్తెనపల్లిలో, నరసరావుపేటలో, శాసనసభలో మీకు అర్థం వచ్చిందల్లా దోచుకున్నారే. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి మీరు ఇవాళ అద్భుతంగా మాటలు చెప్తున్నారు. అవసరం ఏది తిరిగిస్తాట, ఏది సామాన్ తిరిగిస్తాట, డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తాట. దొరికిన తర్వాత దొంగ ఏమైనా చెప్తాడు, దొరికావా లేదా దొంగవి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని దౌర్భాగ్యాలు చేశారు, ఎన్ని లూటీలు చేశారు. Hi, this is Siddhi Adnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.